Ya. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్ర యాడికి మండలంలో కొనసాగుతుంది. జనాలు కిక్కేరిసిపోతున్నారు. వేల మంది ఇక్కడికి మొత్తము జేసీ ప్రభాకర్ రెడ్డి యాత్రలో అయితే ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్నారు. మనం చూడొచ్చు జనాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. భారీగా వేల మంది తరలి వచ్చారు. మొత్తం రోడ్డంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఆయనకి సంఘీభావం తెలపడానికి మహిళలు అదేవిధంగా కార్యకర్తలతో పాటు వేలాది మంది తరలి వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి మీ అధినేతకి ఆడ తరలి వస్తున్నారు రా కదిలిరా. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడి యాడికి మండలం అంతా కూడా పసుపుమమై కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఏంటి ఏం చేశారు అసలు కార్యకర్తలు ఈ విధంగా తరలి రావడానికి? ఏమి లేదు, ఐదేళ్ళు కార్యకర్తలు చాలా భయంలో ఉన్నారు. నేనేమి ఎవరిని ఓటు అడగడం లేదా తెలుగుదేశం వేయడం వాళ్ళకి ధైర్యం నింపిన ఆ ధైర్యంతో ఇప్పుడు బయటకు వచ్చారు. అంతే ధైర్యమే, ధైర్యంతోనే బయటకు వచ్చినారు. అంటే ఈరోజు కంట్రోల్ చేయలేని పరిస్థితి, అంటే వేల మంది అసలు ఇంత భారీగా ఒక పిలుపుతోనే యువ చైతన్య యాత్ర పిలుపుతో పిలిపించిన నేపథ్యంలో ఈరోజు రోడ్డంతా కూడా హైవే జామ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. జామ్ అయిందంటే పోలీసు వాళ్ళు మాకు పనిచేయడం లేదు. అది వేరే కదా, జనం కూడా నేను అనుకోలేదు ఇంతమంది వస్తారండి. మహిళలకు జనం అందరికీ మహిళలకు ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చారంటే దాని పరిస్థితి వేరే. వాళ్ళు కూడా సాలైపోయి చాలా కష్టాలు పడ్డారు. ఏది సరిగా లేదు, ఎక్కడ పోయినా నీళ్లు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు అంటున్నారు. ఏదో నేను 9 బట్టలు లొత్తున్నాను అంటున్నాడు, కానీ తృప్తిగా ఎవరు లేరు. ఎస్పెషల్లీ వీళ్ళ మొగోళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో అది ఈ ఆవేశం అంతా అదే. ఈ పొద్దు ఎండలు కూడా లెక్క చేయకోకుండా ఏడు ఎండ లేదు, ఈ పొద్దు తగ్గించాడు సూర్యుడు, తగ్గించాడు మమ్మల్ని చూసుకుని ఉంది. చల్లగా ఉంది, బాగా చల్లగా ఉంది. ఎందుకంటే వాతావరణం కూడా అట్లుంది. మాకు ఎండ అనిపి, ఏమో ఎండ అనిపిస్తుందా? లేదు అనిపించదు. జగన్మోహన్ రెడ్డి 125 సంవత్సరాలు బటన్ నొక్కాము, 2 బటన్లు మీరు నొక్కాలి పదే పదే చెప్తున్నాడు ప్రజలకి. నొక్కబడి నొక్కాలి కదా వీళ్ళు. ఆయన నొక్కినట్టు కూడా పనికిరాలి, ఆయన నొక్కినట్టు కూడా పనికిరాలి. మరి నొక్కడం అంటే ఏం నొక్కుతాడు? ఇంకా నొక్కేదానికి ఏం లేదు. సాలైపోయింది జనానికి. ఎస్పెషల్లీ లేడీస్ బయటకు వస్తున్నారంటే వాళ్ళ మగవాళ్ళను వాళ్ళని ఎంత ఇది కష్టపెట్టారో మీరు అర్థం చేసుకో. ఇప్పుడు లేడీస్ వస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్. ఈ సునామీతో తాడికి జనాలంతా కూడా చూసిన తర్వాత తాడిపత్ర 2024లో జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజారిటీతో జెండా ఎగిరిపోస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే కాదు, ప్రతిసారి అట్లే ఉంది, ప్రతిసారి అట్లే ఉంది. ఏమంటే చాలామంది బయటికి రాలేదు, నేను ఒక్కనే బయటకు వస్తున్నా. బయటకు వస్తే అందరికి ఇదే ఊపే ఉంది, లేక ఏం కాదు. లేదు, అందరికి ఇదే ఉంటుంది. అంటే మొత్తం రాష్ట్రంలో అంతా కూడా టీడీపీ 170 స్థానాల్లో ఎగురవేస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే మీ అధినేత మాత్రం ఇంకా లిస్టు కంట్లో సస్పెన్స్ పెడుతూనే ఉన్నారు. జేసీ ఈరోజే బీజేపీ వాళ్ళు పిలిచినారు, పోయినారు. నిన్నటి వరకు వాళ్ళు అట్లా ఇట్లా ఉన్నారు, ఈరోజు రమ్మన్నారు. డెఫినెట్లీ వీళ్ళు అనౌన్స్. ఎందుకంటే ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు జనసేన బీజేపీ కలవాలంటే మాకు కాదు ముఖ్యమైన సీట్లు, వాళ్ళకు కొన్ని ముఖ్యమైన సీట్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దే నాట్ డాస్క్ ఇన్ని అని అడగడం. ఏదో 3 ఎంపీ సీట్లు కొన్ని అవి ఇమ్మంటారు, ఈయనేమో 27 సీట్లు ఇమ్మంటారు. కాబట్టి ఆ 27 సీట్లలో వాళ్ళు కనీసం హాఫ్ వాళ్ళు కోఆర్డినేట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే మా అనౌన్స్ చేయలేకున్నాడు, వేరే ఏం లేదు. అంటే పొత్తులో భాగంగా సమీకరణాలు భాగంలో భాగాలు డిలే అవుతున్నాయి. అంతే కదా, వాళ్ళు సమీకరణలు రేపు మా అనౌన్స్ చేసి రేపు వాళ్ళకి ఇవ్వాలంటే కొన్ని బాగుండవు. వాళ్ళకి లిమిటెడ్ కాబట్టి ఆ లిమిటెడ్లో వాళ్ళకి 75% వాళ్ళను ఇచ్చేయాలి, వాళ్ళు ఆ సంతోషపట్టాలి. కాబట్టి ఇది పరిస్థితి అయిపోయింది. ఐ డోంట్ థింక్ 14th అట్లా అనౌన్స్ చేసేస్తాడు. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, అంటే తాడిపే పెద్దడుగురు మండలం కూడా యువతని బాగా మేల్కొల్పడానికి మీరు అక్కడ తిరిగారు 12 రోజులు. ఈరోజు తాడిపే యాడికలో కూడా పర్టికులర్గా మీరు యువతకి ఏం చెప్పారు? అసలు యువతకి ఏం చెప్పారు మీరు? యువత ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి 250 రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏం? రెస్పెక్ట్. ఇప్పుడు ఆటో డ్రైవరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్ అందరు 250, ఫుడ్ కాదు కావాల్సింది. ఈ వాంట్స్ అ రెస్పెక్ట్. సో యూత్కి రెస్పెక్ట్ కావాలని దట్ వీఆర్ గివింగ్ ద రెస్పెక్ట్ టు ద యూత్. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. యువ చైతన్య యాత్ర ఇది, నాట్ అవర్ ఇది. అంటే ఈ యువ చైతన్య యాత్రలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటారా? డెఫినెట్గా యూత్లో మార్పు వచ్చింది. ఇదో యూతే కదా, యూతే కదా ఇద్దరు యూతే డెఫినెట్గా మార్పు వచ్చేది. లేకపోతే ఈ సునామీ రాదు.
అంటే వైసీపీ పార్టీ బటన్ నొక్కుతున్నాము, అభివృద్ధి చేశాము, ఖచ్చితంగా రెండోసారి కూడా మళ్ళీ లేదు లేదు అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే వాళ్ళే అంటున్నారు నీళ్లు లేవు. ఇప్పుడు ఇక్కడ పోతే యాడికి ఇంటికి పోతే నీళ్లు లేవు, తాగేదానికి లేవు. నేను ఎన్నో చేసిపోయినా యాడికి నీళ్లు లేవు. నేను రాకముందు నేను రెండు చేసే చేగల నుంచి గండికోట అని చెప్పేసి చేగలను బంద్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నీళ్లు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. డెఫినెట్గా దే ఆర్ విత్ అస్. మా మేము చేసిన పనులకు దే ఆర్ ఆల్ విత్ అస్. వాళ్ళకి నమ్మకం మేము ఏదైనా పని చేయగలం అని. రేపు ఉంది ఎల్లనూరులో మళ్ళీ గాలి తీస్తానా? ఇప్పుడే చెప్పొచ్చునా? ఎక్కడ ఎందుకంటే ఇసుకే పోతే పర్వాలే, అడుగుంటే పోతున్నాయి నీళ్ళు. రైతాంగం చాలా కష్టపడుతుంది. అందుకని ఈరోజు ఇచ్చాను, పిలిపించాను. రేపు ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, దాని మీద పిలిపించినారు. రేపు యూఆర్ గోయింగ్ టు ఎల్లనూరు, విల్ స్టాప్ దట్ ఆల్సో. యాడికి దెనో నేను వచ్చిన తర్వాతనే ఏదో ఇంప్రూవ్ అయిందో వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలే. ఆలోచించండి ఓటు వేయండి అంటున్నా. అసలు ఇక్కడ ఆ బస్ స్టాండ్ ఎటుండేదంటే దేవాలయం దగ్గర లేదు, ఎక్కడ చూసినా చెత్త చెత్త. కానీ ఈసారికి నాలుగు మండలాలు తాడిపత్రి మాదిరి చేస్తా. నాకు కూడా ఏం పని లేదండి, 73 ఏళ్ళు ఏం దిగులేను అండి. నేను నా భార్యకు ఒక్కదానికే నేను చూసుకోవాలని, నా కొడుకు చూసుకోవాల్సిన పనిలే. వాడు బాగున్నాడు. ఈ నాలుగు మండలాలని ఎలా చేస్తానంటే నాకు పేరు రావాలి కాబట్టి బ్రహ్మాండంగా చేస్తాను. నాలుగు మండలాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను ప్రతి మండలంలో, ఇది ఖచ్చితం. నీళ్ళు ఇప్పుడు లేడీకి కావాల్సింది నీళ్ళు అండి. ఏమంటే ఎవరు వస్తారు మొగుడు పోతాను, ఎవడు ఏవే నీళ్ళు తోడు ఏవే నీళ్ళు అంటాడు. మొగులకు తెలియదు యాడ్ నుంచి చేస్తారో వీళ్ళు నీళ్ళు. పిండేపల్లికి పెట్టి వాళ్ళకి తెలియదు, ఎవరికి మొగులుగా తెలియదు యాడ్ నుంచి నీళ్ళు వస్తాడు. సో దట్ ఐ వాంట్ టు స్టాప్. డెఫినెట్లీ ప్రతి విలేజ్కి వాటర్ ఇస్తాం, 100% ఇస్తాం. అంటే ఒక యూత్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి? యూతే మాకు ఈరోజు రేపు కాన్ఫిడెన్స్ అంటున్నారు. అవును సార్, మేము కూడా నమ్ముతున్నాము, మాకు చేస్తారు బాగా, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మేము కూడా అనుకుంటున్నాం. అంటే మార్పు అనేది కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత పెద్ద ఎత్తున ఈరోజు యూత్ తరలి వచ్చారు. ఖచ్చితంగా ఈ జనాలు అనేది యువ చైతన్య యాత్రలో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతుంది. అటు ఒక రా కదిలిరా ప్రోగ్రాము కూడా జనాలు ఇసుకేస్తే రాలంత వస్తున్నాయి. ఈరోజు యాడికి మండలంలో భారీగా అయితే మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తారు. వాళ్ళే ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఆసుపత్రిని గెలిపిస్తారనేది చాలా కాన్ఫిడెంట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా పొత్తులో భాగంగా అన్ని సమీకరణాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా అన్ని చూసుకున్న తర్వాత మా అధినేత 14వ తారీఖు మొత్తం పెద్ద ఎత్తున అయితే టీడీపీ లిస్టు వదులుతున్నారు. అందులో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి కూడా 2 సీట్లు పోటీ చేస్తామని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తారు. వీడియో జయరామ్తో రామానల్లి ఆడిక నుంచి మహానిస్ట్.